ఈయన చేసిన ఘనత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవగానే మీరు వెళ్ళిపోతారు అంతే, ఇంకేం గుర్తు ఎవరు గుర్తుండదు. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ఫ్రెషర్ వచ్చారు కానీ వీళ్ళు ఇంకో 2 ఇయర్స్ మాత్రమే ఉంటారు, వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. అట్లా ఇట్లా ఈయన 2 పీరియడ్స్ చూశారు. అయినా కానీ మామూలు నేననే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఓకే నేను మంచి చేశాను కాబట్టి సంథింగ్ ఐఎమ్ గివింగ్ గెట్ ఐ హావ్ టు గెట్ అప్రిసియేషన్ కదా. హీ ఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ స్మాల్ అప్రిసియేషన్ ఫ్రమ్ ఎనీ వన్. అరే మీరు ఎక్స్పెక్ట్ చేయరా పక్క, అసలు మీకు అసలు ఇప్పుడంటే మీకు ఇక్కడ వస్తాను కూర్చోడానికి ఏదైనా ఉంది. ఆ పక్క అంతా టాయిలెట్స్ కూడా లేవు కదా సార్, ఉందంతా అసలు ఆ టాయిలెట్స్ అంతా ఈవెన్ రమణారెడ్డి గారు కూడా, ఇద్దరు కలిసి ఏమంటారు అది వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అంటే ఎట్లా తెలుసా, దే ఆర్ హ్యావింగ్ దర్ ఓన్ ప్లాన్స్. నేనప్ప నా ఫ్యామిలీ నేను ఎట్లా ఉండాలా నా పిల్లలు అంతా ఇన్క్లూడింగ్ టు దిస్ వన్ హీఈస్ టేకింగ్ ఐ మీన్ ఫ్రమ్ హిస్ పాకెట్. ఎవరైనా కానీ ఏదో ఒక 1000 ఖర్చు పెట్టేసినామా 2000 అట్లానే కాదు, సమ్ అరౌండ్ 20,000 to 40,000 ఆయన ఖర్చు పెట్టి ఆయన టాయిలెట్ చేసిండ్రు. మళ్ళీ ప్లస్ వచ్చి ఏమంటారు ఆ గార్డెనింగ్ కోసం ఆయన ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు నేనున్నా కానీ ఏమన్నా కానీ మా కమిటీ తరపు నుంచి మనం చేస్తాం అంతే కానీ ఫ్రమ్ మై పాకెట్ ఐ హావ్ టు బి స్పెండ్. అది మేము మా వ్యాపారం సంథింగ్ వీ విల్ గెట్ ప్రాఫిట్. బట్ కమింగ్ టు ఆ గవర్నమెంట్ పీపుల్, ఈవెన్ ఆ గవర్నమెంట్ టీచర్, ఈవెన్ మై గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఉన్నా కానీ వాళ్ళకు వచ్చే శాలరీకు దే హావ్ దర్ ఓన్ ప్లాన్స్. నా ఇల్లు అంటూ నా కారు ఇది అది అంత ప్లాన్స్ ఉన్నా కానీ దాంట్లోంచి కూడా కొంచెం డబ్బులు తీసుకొని ఆయన బా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చారు, హాయ్ వెల్కమ్ టు ఫ్రెషర్స్, దే ఆర్ గోయింగ్ టు స్టే ఓన్లీ ఫర్ 2 ఇయర్స్ కదా, దాని తర్వాత ఎవరు. బట్ హీఈస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ అప్రిసియేషన్. ఒక ఓకే అప్ప నువ్వు చాలా మంచి పని చేశారు మా సార్ అని చెప్పి ఎవరి దగ్గర ఎప్పుడు ఆయన ఎక్స్పెక్టేషన్ చేయలే. ఐ మీన్ ఎవరైనా కానీ మంచి నేను చేశానని చెప్పి నాకు ఏమన్నా కానీ దండ చేస్తాను, అది కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా చేయడమే కదా ఏదైనా. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు రమణయ్య గారు సార్, ఎందుకంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతారని చెప్పి ఆయన తెలిసేమో కానీ నాకు తెలియదు, నాకు ఈరోజు తెలిసింది. ఐ మీన్ అబ్దుల్లా గారు వచ్చి షాప్లో అబ్బా రాపా వెళ్దాము ఒకసారి మాట్లాడదాము సార్ వెళ్తానంట, ఎందుకు వెళ్తాను సార్ అంటే లేదు అయిపోయిందంట డ్యూరేషన్ అంటే. ఆయన వెళ్తున్నా కానీ దానికంటే ముందు కూడా ఒక డిగ్రీ కాలేజ్ వస్తుందంట, వాళ్ళకి ఎట్లా సెగ్రిగేషన్, మా పిల్లలకే లేదు అయినా కానీ వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి కదా, వాళ్ళు కూడా పిల్లలే కదా. మనం ఉన్నా లేకున్నా కానీ మనం గుర్తు పెట్టుకునేటట్టుగా ఏదైనా పని చేస్తేనే అదే మానవత్వం అంటే. ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్ యూ సార్ రమణయ్య గారు. అండ్ యాక్చువల్లీ వెన్ అవర్ స్టడీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ 2008 మాట, ఇదంతా ఓన్లీ ప్లెయిన్ ఓన్లీ నార్మల్ ల్యాండ్ బా. ఈయన పిలిచినారు అబ్దుల్లాకు, మా నాన్నగారు వీళ్ళ కమిటీలో ఉండే పిలిచి ఏమప్పారా నువ్వు పోదాము అని చెప్పి పిలిచినారు. ఇక్కడ ఇక్కడ ఏదో వేరే ఆఫీస్ ఉండింది, ఇదంతా కూర్చున్నాను నేను 2008 కూర్చా అంటే వేరే ఆయన వచ్చిండు. ఏం కలుస్తాను నీకు ఎందుకు అంత కలుస్తా అని చెప్పి నేను ఏందో పెద్ద ఎండ తిప్పుతాడు అని చెప్పి అనుకున్నాను. అప్ టు 2 ఇయర్స్ ఐ డిడ్ంట్ మూవ్ టువర్డ్స్ రాజోటి. తర్వాత నేను చూస్తే సడన్ గా కాలేజ్ ఉంది 2008 ఈయనకు సపోర్టింగ్ గా. ఓకే ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద గ్రేట్ ఐఎమ్ఈ మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే మన మాటల్ని కన్సిడర్ చేసుకొని ఓకే వీళ్ళ థాట్ ఏం లేదప్పా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ మనకేం ల్యాండ్ ఏం లేదని కాదు, ఇప్పుడు రీసెంట్ గా 57 ఎకర్స్ ల్యాండ్ శాంక్షన్ అయింది ఎక్కడ టువర్డ్ సెట్టివాండ్లపల్లి ఆ రింగ్ రోడ్ పక్కన, దేనికి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్కు యోగి వేమన యూనివర్సిటీకు. కానీ గర్ల్స్ కాలేజ్ మాత్రము ఊరికి దగ్గరలో ఉంటే గర్ల్స్కు సేఫ్టీగా ఉంటుందని ఒకే ఒక ఆలోచనలతో మాత్రమే వీళ్ళు కష్టపడి ఇక్కడ రప్పించినారు. ఇప్పుడు కూడా డిగ్రీ కాలేజ్కు ఇద్దరు వెళ్ళి నేను కూడా ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు కూడా డిగ్రీ కాలేజ్ మళ్ళీ శాంక్షన్ అయింది, ఇప్పుడు ఐ మీన్ అడ్మిషన్స్ కూడా ఓపెన్ అయిపోయినా అందరికీ. ఈవెన్ మీరు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండే వాళ్ళందరూ కూడా యూ కెన్ కంటిన్యూ నాట్ మీరు కాదు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా మీరు మీ మీ రిలేటివ్స్ ఎవరున్నా కానీ డిగ్రీ కాలేజ్ కన్సిడర్ చేయండి, స్టార్టింగ్ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ప్లస్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. అండ్ హైదరాలి సార్ గారు కూడా, వీళ్ళది ఫ్యామిలీ చాలా పెద్దది, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ వదిలేసి వెళ్ళిపోయినారు మళ్ళీ వచ్చారు. బట్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ హైదరాలి సార్, అంతే అండి ఏం లేదు. థ్యాంక్స్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రెషర్స్. ఏ కొంచెం